కృష్ణా ఎస్సీ ఎస్టీ అత్యాచార బాధితులకు తక్షణమే న్యాయం చేయాలి ఆల్ ఇండియా దళిత రైట్స్ ఫోరం డిమాండ్ చేసింది. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ఇల్లిసీపురంలో గల అంబేద్కర్ విజ్ఞాన మందిర్లో పాత్రికేయుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఆల్ ఇండియా దళిత రైట్ ఫోరం శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శి కంట వేణు మాట్లాడుతూ గత 10 సంవత్సరాల నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న 1305 ఎస్సీ ఎస్టీ అత్యాచార కేసులు యొక్క బాధితుల కుటుంబ సభ్యులకు చట్ట ప్రకారం ఆర్థిక పరిహారం మరియు ఉద్యోగాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరు చాలా బాధాకరమని ఇప్పటికైనా గౌరవ హైకోర్టు ఉత్తర్వుల మేరకు సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా తక్షణమే బాధిత కుటుంబాలకు ఆర్థిక పరిహారం మరియు ఉద్యోగాలను కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. మరియు ఆయా కుటుంబ సభ్యులకు ఆ బాధిత కుటుంబ సభ్యులకు ఉద్యోగాలను ప్రొవైడ్ చేయమని చెప్పి చట్టంలో వెరీ క్లియర్ గా ఉంది. మరి చట్ట ప్రకారం ఎస్సీ ఎస్టీ అత్యాచారానికి గురైనటువంటి బాధిత కుటుంబాలకు ఆర్థిక పరిహారం మరియు ఉద్యోగాలను ప్రభుత్వం కల్పించాలన్నటువంటి ఆవశ్యకత ఉంది. మరి ఈ గత 10 సంవత్సరాల నుండి కాలంలో కూడా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి 1305 కేసులకు సంబంధించినటువంటి అత్యాచార బాధిత కేసుల్లో ఈ యొక్క ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ప్రభుత్వాలు ఏమైతే ఉన్నాయో గత ప్రభుత్వం కానివ్వండి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కానివ్వండి ఆయా నష్టపరిహారాలు ఆయా ఆర్థిక ప్రోత్సాహం ఆయా బాధిత కుటుంబాలకు ఉద్యోగం కల్పించడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించి వ్యవహరించినటువంటి తీరుని మనం ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నాయి. అయితే తక్షణమే ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి 1305 కేసులు ఉన్నాయో ఆ కేసులకు సంబంధించినటువంటి అట్రాసిటీ బాధిత కుటుంబాలకు తక్షణమే ప్రభుత్వ పరంగా ఆర్థిక పరిహారాన్ని తక్షణమే అందజేయాలి. అదేవిధంగా ఆయా కుటుంబాలకు కూడా చట్ట ప్రకారం ప్రభుత్వం ఉద్యోగాలని ఆయా కుటుంబాలకు కల్పించాలని చెప్పి ఆల్ ఇండియా దళిత రైట్స్ ఫోరం శ్రీకాకుళం జిల్లా తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను.